హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ హ్యాపీ సండే. సో ఈరోజు అయితే సండే బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈరోజు ఊరు వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో ఎక్కడికి అంటే విజయవాడ వెళ్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ ఉంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ది. సో వెళ్ళాక చూపిస్తాను మీకు. పొద్దున్నే లేచాము, లేచి నేను రెడీ అయిపోయాను, పాప రెడీ అయింది. ఇంకా దక్షిణకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను, ఇప్పుడే జావ తాగేశాడు. ఇంకా వాడు అక్కడ స్నానం ఉంది, వాడు స్నానం చేస్తే ఇంకా బయలుదేరిపోవడమే అనమాట. అండ్ అది ఈరోజు బ్లాగ్. కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే ఇండియా వచ్చాక ఇదే ఫస్ట్ ఫ్యామిలీ ఫంక్షన్. అండ్ దట్టు అందరు ఫ్యామిలీస్ని మీట్ అవ్వడం, లైక్ మా రిలేటివ్స్ అందరూ వస్తారు. సో వాళ్ళందరినీ మీట్ అవుతున్నాను. ఇది ఒక మంచి అకేషన్లా అనిపించింది నాకు, రాగానే అందరినీ కలవడం. సో అందుకే కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ నైట్ అసలు నిద్ర సరిపోలేదు, పాప లేచి ఏడుస్తుంది. ఇంకా ఊరు వెళ్ళాలంటే విజయవాడ ఇక్కడ నుంచి 3-3.5 hours పడుతుంది ఈజీగా. ఇంకా అందుకే ఫస్ట్ లేచి పాపకి స్నానం చేసి రెడీ చేసి ఇంక మేము రెడీ అయిపోయాం. ఇంక ఫీడింగ్ కుర్తా వేసేసుకున్నాను. అక్కడికి వెళ్ళాక జస్ట్ యాక్షన్ ప్లేసే వరకు ఒక 10 minutes హాఫ్ అన్ అవర్ ఆ డ్రెస్ వేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఫీడింగ్ డ్రెస్. ఫీడింగ్ డ్రెస్ వస్తే ఇదే ప్రాబ్లం, ఐరన్కి ఇచ్చాను, ఇంక ఇది ఒక్కటే ఉందని ఇంక వేసేసుకున్నాను. అండ్ సింపుల్గా బ్లాక్ బేస్ ఉంచేసుకున్నాను. అండ్ బ్లాక్ డైమండ్స్లోనే ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇవి ఎప్పుడో శ్రీమంతానికి తీసుకున్నవి, పెట్టుకునేలే సరిగ్గా, ఇంక అందుకే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. వర్షం పడుతుంది రాత్రి నుంచి, ఇప్పుడు పడుతుంది వర్షం అలాగా, బట్ తగ్గుతుంది కార్లోనే కాబట్టి ప్రాబ్లం లేదు. నేను, మమ్మీ, దక్షి, పాప వెళ్తున్నాము. డాడీ షాప్ క్లోజ్ చేశాక ట్రైన్కి వచ్చేస్తారు, మేము కార్లో వెళ్ళిపోతున్నాము. సో అదనమాట. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి మళ్ళీ మాట్లాడతా. అండ్ మార్నింగే లేచాం కదా, సో ముందు రోజు నైట్ బ్యాగ్ ఏం ప్యాక్ చేసుకోలేదు, జస్ట్ ఆ ఫంక్షన్లో వేసుకోవడానికి ఒక డ్రెస్. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా శ్రావణ మాసం షాపింగ్ బ్లాగ్లో. సో అది వేసుకోలేదు, ఫ్రైడే కోసం ఉంచుకున్నా, సరే ఫంక్షన్కి వెళ్ళినాను కదా అని వేసేసుకున్నాను. మిగిలిన డ్రెస్సెస్ అన్నీ కొంచెం ఐరన్ చేసుకోవాలన్నమాట, పైన ఉన్నాయి సో తెచ్చుకోలేదు. ఇంకున్నది రెడీగా ఉందని వేసేసుకుంటున్నాను. పిల్లలకి 2 చేతుల బట్టలు, ఇంకా డైపర్స్ అండ్ బేబీస్తో ట్రావెల్ అంటే చాలానే ఉంటాయి కదా అనుకోకుండా నే ఒక్క డేకి ఒక 2 bags అలా అయిపోయాయి అనమాట. ఇంకా అవే అన్నీ పక్కన పెట్టుకొని గుర్తు తెచ్చుకొని ప్యాక్ చేసుకుంటున్నాను. సో మీన్వైల్ పిల్లలకి స్నానాలు అవి అవుతున్నాయి. ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయాను అనమాట, ఇవన్నీ ప్యాక్ చేసుకోవచ్చు కొంచెం ఆలోచించుకోనని. అండ్ ఇక్కడ కాఫీ చేసుకుంటున్నాను, బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలేదు. అండ్ నైట్ కూడా అసలు సరిగా నిద్రలేదు అనమాట, వెళ్దామా లేదా అన్న కన్ఫ్యూషన్లో ఉన్నాము. సో పిల్లలు సరిగా పడుకుంటే మార్నింగ్ లేచి వెళ్దాం అన్నట్టు అనుకున్నాం. పాప అయితే కొంచెం పర్లేదు, మధ్యలో లేచింది, కానీ దక్షిణ కూడా లేచి మధ్యలో కొంచెం ఆడడం అలా చేశాడు. ఇంకా మార్నింగ్ లేచేటప్పటికే 6:30 అయిపోయింది. ఇంకా లేచి ఫాస్ట్గా అందరం రెడీ అయ్యామన్నమాట. పిల్లలతో అంటే కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా అందుకే కాఫీ తాగి ఆన్ ది వేలో బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని చెప్పేసి దక్షిణ వరకు జావ ప్రిపేర్ చేసేసాను. సో అది ప్రిపేర్ చేసి వాడికి ఫీడ్ చేసి ఇంక అప్పుడు స్నానానికి తీసుకెళ్ళి ఇంకా రెడీ చేసామన్నమాట. అండ్ పొద్దున్నే లేచి చేసుకున్నా సరే 8:30-9 అయిపోయింది అనమాట రెడీ అయ్యేటప్పటికి. ఇంకా పాపకు కూడా స్నానం పోసేసాం, పొద్దున్నే లేచింది కదా ఇంకా రెడీ అయ్యి నిద్రపోయింది. ఇంకా మమ్మీ, నేను, పిల్లలు బయలుదేరుతున్నాం. మా పెద్దమ్మ వస్తారనమాట మధ్యలో. అండ్ డాడీ, పెద్దనాన్న వచ్చేసి మధ్యాహ్నం షాప్ అది క్లోజ్ చేశాక 11 కల్లా ట్రైన్కి వచ్చేస్తామని చెప్పారు. ఇంకా మా వరకు మేము కార్లో వెళ్ళిపోతున్నాం అనమాట, అన్నీ రెడీ చేసుకొని. అండ్ దక్షిత్ కూడా రెడీ అయిపోయాడు. సో ట్రెడిషనల్ వేరే వేసాను, సో మళ్ళీ ఇవన్నీ కొంచెం మంత్స్ దాటితే సరిపోవేమో వేసేద్దాం కదా అని ఇవన్నీ జస్ట్ ఒక 1-2 hours వేసిన బట్టలు అనమాట. ఈ డ్రెస్ నేనైతే నా శ్రీమంతం అప్పుడు వేసాను, మళ్ళీ ఇప్పుడు వేసాను. సో కాటన్ టైప్ లాగా ఉంటుంది అనమాట, వర్క్ వచ్చి చూడ్డానికి బాగుంటుంది, వాడికి కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి. క్లైమేట్ అయితే కొంచెం వర్షం పడిన మూలన మార్నింగ్కి కొంచెం చల్లగా అనిపించింది, బట్ లేటర్ ఆన్ చాలా ఎండ్ వచ్చేసింది. మార్నింగ్ ఆ వర్షంలో కూడా బయలుదేరదామా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాం అనమాట. అండ్ మా వాడు ఫుల్ ఎగ్జైటెడ్, బయట కార్లు ఆటోలు అన్నీ చూడొచ్చు కదా, అందుకని రెడీ అయ్యి బాల్కనీలో నుంచో అటు ఇటు తిరుగుతున్నాడు. దక్షిత్ బాయ్.
హాయ్ అండి, చాలా మంది నన్ను చాలా డేస్ నుంచి కొన్ని కొన్ని విషయాలు అడుగుతున్నారు, అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంది, మీ హెయిర్ చాలా బాగుంటుంది, ఏం వాడతారు అని అడుగుతున్నారు. ఫస్ట్లీ నేను మొన్నే ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయింది కదా, సో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఎవరికైనా హెయిర్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే మంచి పోషకాలు ఉన్న ఫుడ్ తింటాం కదా. సో అలా మన హెయిర్ గ్రోత్ అయితే బాగుంది. అదర్ దాన్ దాట్ మీరు ఏం ఆయిల్ వాడతారు ఏంటి అని అడుగుతున్నారు. నేనైతే పారాషూటే వాడతానండి. సో చాలా ఇయర్స్ నుంచి పారాషూటే నేను బయట దొరికే కోకోనట్ ఆయిల్స్ లాంటివి అలా వాడను. ఏదైనా బయో కోకోనట్ ఆయిల్ అయితే తప్ప, ఆర్గానిక్ అయితే తప్ప, అదర్ దాన్ దాట్ పారాషూటే వాడతాను. ఇంట్లో హోమ్ మేడ్ మనం కొన్ని డిఫరెంట్ ఆయిల్స్ చేసుకుంటాం కదా, వాటికి కూడా పారాషూటే బేస్ అనమాట, దాంతోనే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ దక్షిత్ కూడా నేను బయో ఆయిల్ దొరకకపోతే పారాషూటే పెట్టేస్తాను ఒక్కొక్కసారి. సో తన హెయిర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో రెగ్యులర్గా ఆయిలింగ్ చేస్తాను, అది పారాషూట్ కానీ బయో ఆయిల్ కానీ వాడతాను అనమాట. సో మోస్ట్లీ నేనైతే ఇదే వాడతానండి ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం మీరు ఏం ఆయిల్స్ యూజ్ చేస్తారు అని అడిగారు, అంటే లైక్ మసాజ్ చేయడానికి. అది ఫిగారో ఆలివ్ ఆయిల్ ఉంటుంది, ఇది నేను దక్షిత అప్పుడు కూడా యూజ్ చేశానండి. ఆలివ్ ఆయిల్ చాలా మంచిది అంటారు. నేను ఇంకో 2-3 రకాలు కూడా వాడతాను, అవి కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. పాపకు కూడా స్నానం చేయించే ముందు మనం ఆయిల్ మసాజ్ అది చేయిస్తాం కదా, సో అప్పుడు ఈ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది, పిల్లలకనే కాదు మనం కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, బాడీకి అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఫిగారో వాళ్ళది. సో ఇది టిన్స్ లాగా ఉంటుంది అనమాట, సో చిన్న క్వాంటిటీనే ఉంటుంది. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ పిల్లలకి మీ డైపర్ ర్యాష్ క్రీమ్ యూజ్ చేస్తారా అని అడిగారు. నేనైతే దక్షిత్కి ఏమి యూజ్ చేయనండి, వాడికి ఎప్పుడైనా ర్యాష్ వచ్చింది అని అనిపిస్తే అప్పుడు తప్ప, ఇంకా పెద్దోడైపోయి 20 మంత్స్ వచ్చేసాయి కాబట్టి నేను యూజ్ చేయను. పాపకైతే ఎవ్రీడే యూజ్ చేస్తానండి, అంటే ఎప్పుడైతే నేను డైపర్ చేంజ్ చేస్తానో అప్పుడు వెట్ వైప్స్తో క్లీన్ చేసి డైపర్ ర్యాష్ క్రీమ్ తప్పకుండా అప్లై చేస్తాను. వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటుంది మంత్స్ బేబీస్ అప్పుడు, డేస్ బేబీస్ అప్పుడు. సో ఏమి రాయకుండా వేస్తే ఆ చెమ్మ ఉండిపోతుంది కదా, అందుకని నేను డైపర్ ర్యాష్ క్రీమ్ యూజ్ చేస్తాను. సో హిమాలయ వాళ్ళది అండ్ మామూలు వాళ్ళది ఇద్దరిది యూజ్ చేస్తాను అనమాట. ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి చాలా ఫ్రీజీ హెయిర్ ఉంటుందండి, కర్లీగా ఉన్న వాళ్ళకి, స్మూత్ హెయిర్ వాళ్ళకి కాదు. కొంతమంది కర్లీ హెయిర్ ఉండి చాలా చాలా ఫ్రీజీగా ఉండి తలస్నానం చేసాక చాలా చికాక్గా అనిపిస్తుంది వాళ్ళకి. అండ్ ఎస్పెషలీ డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా డస్ట్ అది పడి హెయిర్ చాలా పాడైపోతుంది. అలాంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది స్ట్రీక్లో ఇది యెల్లో కలర్. నేను బ్లూ కలర్ వాడతాను, ఎల్లో కలర్ కూడా వాడతాను. ఎల్లో కలర్ ఎప్పుడంటే చాలా ఫ్రీజీగా అనిపించినప్పుడు, ఎందుకంటే ఇది కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది అనమాట, హెయిర్ చాలా సెటిల్గా కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. బాగా ఫ్రీజీగా ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది, లేదు నార్మల్గా ఉన్న వాళ్ళకైతే హెయిర్ సీరం వాడితే మంచిది. అంటే చిక్కు ఈజీగా కూడా వచ్చేస్తుంది, అంటే ఇక్కడ అప్లై చేయము, జస్ట్ ఈ పార్ట్ నుంచి కిందకి అప్లై చేస్తామన్నమాట. సో బ్లూ కలర్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, హెడ్ బాత్ చేశాక బాగా ఫ్రీజీగా ఉన్న వాళ్ళు ఈ ఎల్లో కలర్ యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. నేను ఒక్క బ్రాండే వాడినండి, 2-3 వాడుతూ ఉంటాను. అండ్ కొంతమంది డైలీ బయటికి ఆఫీస్కి కాలేజెస్కి వెళ్ళొస్తూ ఉంటారు కదా, అంటే పొల్యూషన్లో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు డస్ట్ ఏరియాస్లో అలాగా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డైలీ అక్యుములేట్ అయిపోతుంది డస్ట్ అంతా ఫేస్ మీద, అలాంటి వాళ్ళకి కొంచెం డీప్ క్లీనింగ్ అవసరం అనమాట. సో అలాంటి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది యాక్టివేటెడ్ చార్కోల్ గుడ్ వైబ్స్లో. ఇది నేను ఎప్పుడైనా బయటికి డస్టీ ప్లేసెస్కి వెళ్ళొచ్చినప్పుడు, ఫేస్ మీద పడింది అని అనుకున్నప్పుడు మాత్రం ఇది యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, పంప్ సిస్టమ్ వస్తుంది అనమాట గుడ్ వైబ్స్ వాళ్ళది, యాక్టివేటెడ్ చార్కోల్. ఇది చాలా డీప్గా క్లెన్స్ చేస్తుంది అనమాట, డట్ అంతా పోతుంది, చాలా మంచి రిఫ్రెషింగ్ అనిపిస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది ఆయుష్ టర్మరిక్ ఉంటుంది కదా, ఇది మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చి మనకి ఎవ్రీడే అంటే పొద్దున సాయంత్రం మీరు కావాలంటే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చాలా లైట్గా అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది టర్మరిక్ అనమాట. సో డైలీ యూజ్ చేసేది అయితే ఇది, ఇది వరకు కూడా యూజ్ చేసేదాన్ని, ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేశాను తీసుకొని. సో ఇదన్నమాట. అండ్ కొంతమంది అయితే నైట్ క్రీమ్ కూడా సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. లోటస్ వాళ్ళది డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇదేంటంటే అన్ని ఏజెస్ వాళ్ళకి బాగుంటుంది అనమాట, అంటే 25+ నుంచి మీకు 50-55 ఇయర్స్ వచ్చినా సరే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అండ్ చాలా సెటిల్గా ఉంటుంది అనమాట. ఇందులో డే క్రీమ్ నైట్ క్రీమ్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపించిన వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి, ఇవన్నీ అమెజాన్లో దొరికితే. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి.
అండ్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము. పెద్దమ్మని ఫ్రెండ్ కూర్చోమన్నాం అన్నమాట. పాప, నేను అండ్ దక్షిత్ అండ్ మమ్మీ కూర్చున్నాము. ఇదిగోండి దక్షిత్ ఫుల్గా ఇంకా వాడికి కనిపించట్లేదు అనమాట. తర్వాత ఫ్రెండ్కి వెళ్ళిపోయాడు చూడడానికి. ఫ్రెండ్కి వెళ్ళి అద్దంలోంచి అన్నీ చూస్తున్నాడు అనమాట. మేము చెప్పినీళ్ళు అయితే బ్యాక్ సైడ్ కార్ సీట్లో కూర్చోవాలి. ఇక్కడ అలాంటి రూల్స్ అలాంటివి మనం పాటించాం కాబట్టి ఇంకా ఫ్రెండ్కి వెళ్ళిపోయి కూర్చొని మంచిగా ఎంజాయ్ చేశాడు అనమాట. మధ్యదారిలో ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసేసుకొని తినేసి ఇంకా అప్పుడు ట్రావెల్ స్టార్ట్ చేసాము. నాకు విజయవాడ వెళ్ళాలంటే ఇష్టం, కానీ ట్రావెలింగ్ చాలా లాంగ్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈవినింగ్స్ రిటర్న్ అవ్వడంలో కూడా చాలా లెంతీ అయిపోతుంది. వెళ్ళేటప్పుడు ఒక 3 అవర్స్లో వెళ్ళిపోయినా రిటర్న్ జర్నీ చాలా లేట్ అయిపోయినట్టు ఉంటుంది. ట్రాఫిక్లో ఇరుక్కుపోతాము. అండ్ ఇదేదో కొంచెం లాంగ్ రూట్, మచిలీపట్నం వెళ్ళే రూట్లో ఎంచుకున్నాం అనమాట. అదైతే రోడ్ చాలా బాగుంది, డిఫరెంట్ వేస్ ఉంటాయి కానీ రోడ్ సరిగా ఉండవు. ఇది మచిలీపట్నం బందర్ ఇవన్నీ లాంగ్ అనమాట, కొంచెం కంపేర్ టు అదర్ రూట్స్. ఒక 30 అంటే 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. బట్ ఇదే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. సో అందుకని ఈ రోడ్డే చూస్ చేసుకొని ఇంకా డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపోయాము. సో మధ్య మధ్యలో ఊసులు చెప్తూ పడుకుంటూ అలా టైం స్పెండ్ చేసింది. బట్ ఏడుస్తుందేమో అని భయం వేసింది నాకు. నైట్ సరిగా పడుకోలే, మార్నింగ్ కూడా పెద్దగా సరిగా పడుకోలేదు కదా. సో ఏడుస్తుందేమో, ఇబ్బంది పడుతుందేమో అనుకున్నాం, కానీ బాగానే అనిపించింది. అండ్ ఇక్కడ విజయవాడ ఎప్పుడొచ్చినా నేను ఈ గంగూర్ క్యాంపస్ ఉంటుంది కదా చైతన్య, సో అది చూస్తాను అనమాట. అండ్ చాలా చేంజ్ అయిపోయింది విజయవాడ. నాకు ఎవ్రీ ఇయర్ అలానే అనిపిస్తుంది, విజయవాడ చాలా డెవలప్ అయింది, చాలా చేంజ్ అయిపోయిందని. సో అదే చూసుకుంటున్నాను అనమాట. అండ్ పాప ఇంకా కొంచెం ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయ్యే టైంకి అరవడం స్టార్ట్ చేసింది. మరి ఎందుకు ఇబ్బందిగా అనిపించిందో, ఇంక నుంచో పెట్టి ఆ బయటకు అలా అన్నీ చూపిస్తూ ఉంటే అవి చూస్తూ కామ్గా ఉంటుంది, మళ్ళీ కింద దించుతుంటే ఏడుస్తుంది అనమాట. సో అలా మమ్మీ నేను మార్చుకొని చూపిస్తూ ఇంకా ఫైనల్గా ఇంటికి రీచ్ అయిపోయాము. 3 అవర్స్ పైనే పట్టింది జర్నీ. మధ్యలో బ్రేక్ఫాస్ట్కి అది ఆగాం కదా. అండ్ ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యే టైంకి మొత్తం రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. నియర్లీ 12 దగ్గర అయిపోయింది, అప్పటికి వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ పాపను తీసుకొచ్చి ముందు దానికి ఫీడ్ చేసి ప్రశాంతంగా ఇంకప్పుడు మేము స్లోగా ఫ్రెష్ అవుతున్నాం అనమాట. కింద ఫుల్ జనాలు ఉన్నారు, ఇంకా పైకి వచ్చేసాము. ఇంతకీ ఎవరిది బర్త్డే అని చెప్పలే కదా, సో ఫస్ట్ బర్త్డే ఫంక్షన్కి వచ్చామండి. సో శ్రీవిద్య మా కజిన్ అనమాట, మా అత్త వాళ్ళ కూతురు. అండ్ మా ఇద్దరికి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. సో నా డ్రెస్సెస్ స్టిచ్ చేసేది, బ్లౌజెస్ స్టిచ్ చేసేది మొత్తం తినే అనమాట. సో తిన్న డీటెయిల్స్ నేను ఆల్రెడీ చాలా షేర్ చేశాను. సో తను ఇంకా రెడీ అయింది డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ కోసం వచ్చాము. అండ్ నేను కూడా ఏంటంటే జర్మనీ నుంచి వచ్చాక ఇదే ఫస్ట్ ఫంక్షన్ అటెండ్ అవ్వడం, సో అందరినీ కలిసినట్టు ఉంటుంది అని అంత దూరం పిల్లల్ని వేసుకొని ట్రావెల్ చేశాను. చాలా బాగా అనిపించింది అందరినీ కలవడం. అండ్ ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చాలా బాగుంటాయి. సో తనకి నాకు ఆల్మోస్ట్ 6 మంత్స్ డిఫరెన్స్ అంతే ఏజ్లో. సో ఆల్మోస్ట్ సిస్టర్స్ లాగే అన్నీ షేర్ చేసుకుంటాం, అన్నీ మాట్లాడుకుంటాం, ఎవ్రీడే ఆల్మోస్ట్ మాట్లాడుకున్నట్టే ఉంటాము. సో అందుకే దానికోసమే అటెండ్ అయ్యాను అనమాట. సో వాళ్ళ పాప అదిగోండి రేణు ప్రియ. సో తన ఫస్ట్ బర్త్డే, ఇంటి దగ్గర బయటే వీళ్ళకి ప్లేస్ అది ఉంటుంది, సో అక్కడే అన్ని అరేంజ్ చేసుకొని. అండ్ మార్నింగ్ ఫుల్ వర్షము, బట్ లక్కీగా టైంకి అయిపోయాయి అనమాట, ఆగిపోయింది వర్షం కూడా. సో మంచిగా మ్యూజిక్ పెడతాను. అండ్ నేను పెద్దగా ఏం షూట్ చేయలేదండి, నేను ఇక్కడికి వచ్చాక పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి ఫీడ్ చేయడం అదే సరిపోయింది. మా కజిన్స్, మా సిస్టర్స్ కొంతమంది ఉంటే వాళ్ళు వీడియోస్ అన్నీ మొబైల్స్ ఇచ్చేసాను అనమాట షూట్ చేయనప్పుడప్పుడు అని చెప్పేసి, ఇంకా వాళ్ళే షూట్ చేశారు. నాకు అస్సలు కుదరలేదు, దక్షిత ఆపడం అవ్వలేదు. వాళ్ళది డూప్లెక్స్లా ఉంటుంది అనమాట, పైకి మెట్లు ఉంటాయి హౌస్, ఆ మెట్లన్నీ ఎక్కుతూ దిగుతూ. అండ్ నాకు చాలా భయం వేసింది, ఇంక అందుకనే వదలలేదు, లోపలే ఉన్నాను. జస్ట్ అక్షింతలు వేయడానికి స్టేజ్ మీదకి వెళ్ళడానికి ఆ డ్రెస్ మార్చుకొని ఫాస్ట్గా వచ్చానమాట. డ్రెస్ అయితే చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ కానీ అదంతా చాలా బాగా వచ్చింది. ఐ మీన్ చాలా బాగుంది లుక్ వైజ్ అదంతా. ఇంక మేము ఇక్కడ అక్షింతలు వేసేసి ఒక 2-3 ఫొటోస్ పిల్లలతో అలా కొన్ని దిగేసామన్నమాట. మమ్మీ వాళ్ళు కూడా మాకోసం వెయిట్ చేస్తున్నారు, డ్రెస్ చేంజ్ చేసుకొని రా, అక్షింతలు వేసి ఫోటో దిగుదామని. సో చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి చేంజ్ చేసేసుకొని ఇంకా లంచ్ అది చేసేసాను. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. లక్కీగా ఆ రోజు క్లైమేట్ వర్షం పడడం వల్ల కొంచెం కూల్గా బాగా అనిపించింది.
అండి ఇక్కడ మీ కేక్ కూడా చూపిస్తాను. సో దగ్గర నుంచి ఏం క్యాప్చర్ చేయలేదండి, నేను అసలు మొబైల్ తీసుకోలేదు వీడియోస్ తీయడానికి. సో కేక్ అయితే ఇలా చేయించారనమాట. ఇప్పుడంతా ఫాండెడ్ కేక్స్ చాలా బాగుంటున్నాయి. ఇది ఫాండెడ్ పేస్ట్రీలా ఉంది, టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. అండ్ ఇక్కడ పాప పడుకుందనమాట, ఇంక ముందు నువ్వు లంచ్ చేసి తర్వాత నేను చేస్తాను మమ్మీ అంటే. ఇంక నేను వచ్చేసి లంచ్ చేస్తున్నాను, ఇంక డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు ఆ టైంకి. అండ్ ఇవి వచ్చేసి లంచ్లో స్పెషల్స్ అనమాట, నాన్ వెజ్ స్పెషల్స్. అండ్ మా పెద్దమ్మ పెద్దనాన్న అనమాట, సో మా డాడీ వాళ్ళ బ్రదర్. సో వాళ్ళిద్దరు చెప్పానుగా పెద్దమ్మ మాతో పాటే వచ్చారని, పెద్దనాన్న డాడీ కలిసి వచ్చారనమాట. ఇంకా వాళ్ళ తర్వాత మేము కూడా కంప్లీట్ ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళడం, ఒక పిక్ తీసుకోవడం అలవాటు కదా అందరికీ. సో మాకు అలానే కంప్లీట్ ఫ్యామిలీతో ఇంక పాపను కూడా స్టేజ్ వైపు తీసుకొచ్చి ఫోటో దిగడానికి ట్రై చేసాం. దక్షిత్ అస్సలు అప్పే, అసలు మా ఆడుతూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు వదిలేస్తే. ఇంకా అలా ఒక 2 పిక్చర్స్ అవి తీసుకొని ఇంకా అందరితో మాట్లాడేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాం. ఎందుకంటే చాలా ట్రావెల్ ఉంటుంది, వెళ్ళాక టైర్డ్ అయిపోతాం, మళ్ళీ పిల్లలకి అన్నీ వండుకొని చూసుకొని చేసుకోవాలి కాబట్టి ఇంకా మోస్ట్లీ ట్రావెలింగ్ ఉన్నట్టే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ దక్షి చూసారా, ఆడి ఆడి అలసిపోయి ఆ వాటర్ తాగుతూనే ఉన్నాడు, డిహైడ్రేట్ అయిపోయి తాగుతూనే ఉన్నాడు అనమాట. అండ్ వీళ్ళ ఇంట్లో స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా, దక్షిత్కి ఇవే ఫస్ట్ స్టెప్స్ అండి. నేను ఎప్పుడు స్టెప్స్ మీద వదలడం చేయడం ఇలాంటివి చేయలేదు. జర్మనీలో మా హౌస్లో చాలా లోగా ఉంటుంది, అదొక భయం, ఎప్పుడు అలో చేయలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంటి బయటికి ఎప్పుడు తీసుకెళ్ళలేదు, సో ఇదే ఫస్ట్ అనమాట. ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, అసలు ఆల్మోస్ట్ ఉన్న టైంలో ఒక 1 అవర్ ఓన్లీ స్టెప్స్ మీదే ఉన్నాడు, ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనమాట ఎక్కడం దిగడం. ఫస్ట్లో నాకు భయం వేసింది కానీ తర్వాత వాడు కాన్ఫిడెన్స్ చూసి ఇంక నేను వదిలేసి అక్కడ నుంచొని చూడడమే సరిపోయింది. పాప అయితే కొంచెం బాగానే పడుకుంది, దక్షితే కొంచెం ఆడి అలసిపోయాడు అనమాట ఈవినింగ్ అలాగా. అండ్ ఈవినింగ్ 4 కల్లా ఇంకా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి వచ్చేసాక మధ్యలో ఆల్మోస్ట్ ఇంకా 1.5 అవర్లో రీచ్ అయిపోతామనగా ఈ లోకేష్ పాదయాత్ర జరుగుతుందనమాట. దానివల్ల ఆల్మోస్ట్ ట్రాఫిక్లో 1 అవర్ ఇరికిపోయాము. అక్కడ నుంచి భీమవరం వెళ్ళే రూట్ కాకుండా మళ్ళీ తిరిగెళ్ళమని వేరే రూట్కి డైరెక్ట్ చేశారు. పిల్లలు ఫుల్ క్రాంకీ అయ్యి ఏడుపులు చికాకులు, నిద్ర ఒకటి లేదు కదా. దక్షిత్ కూడా పడుకోలే డే టైంలో, అసలు ఆ ట్రాఫిక్లో మొత్తం తిరిగి ఇంకో ఎక్స్ట్రా 40 కిలోమీటర్స్ వెళ్ళి అంతా తిరిగి వచ్చాము. అసలు చాలా ఇన్కన్వీనియంట్గా అనిపించింది, ఎస్పెషల్లీ పిల్లలతో వెళ్ళినప్పుడు ఇలాంటి ట్రాఫిక్ జామ్స్ ఉంటే ఓ మై గాడ్ అనిపిస్తుంది. ఫైనల్లీ నైట్కి రీచ్ అయ్యాము ఇంటికి. హలో, సో ఇప్పుడే ఇంటికి వచ్చాము, చాలా లేట్ అయిపోయింది. ఇందా చెప్పాను కదా లోకేష్ పాదయాత్ర, సో దానివల్ల మాకు 1.5 అవర్ టైం వేస్ట్, మళ్ళీ అంతా తిరిగి వచ్చామన్నమాట. భీమవరం వచ్చేవే ఆపేశారు. సో ఫైనల్లీ ఇప్పుడు వచ్చాం పాప ఏడుపు. అమ్మో పిల్లలతో ఇట్స్ నాట్ ఈజీ, ఇలా ట్రిప్స్కి వెళ్ళడం అన్నట్టు చాలా హ్యూమిడిటీ ఉంది అండ్ చాలా టైర్డ్గా కూడా ఉంది. అండ్ మీతో మాట్లాడి బ్లాగ్ ఎండ్ చేసేద్దామని మళ్ళీ మాట్లాడుతున్నాను అనమాట. హోప్ నాతో పాటు ఈ చిన్న బ్లాగ్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.